నమస్కారం. నా మనసులోని కొన్ని భావాల్ని మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నం. కాలమొక్క రీతి గడుపవలయు అన్నది పెద్దలు చెప్పిన సూక్తి. మనం ఎంతటి బలవంతులమైనా, ధీశాలురమైనా, ధనవంతులమైనా కాలాన్ని ఎదిరించి జీవించలేము. కాలం నిర్ణయించినట్టుగా మన జీవితాన్ని నిర్వర్తించుకోవలసి ఉంటుంది, నిర్వహించుకోవలసి ఉంటుంది. ఈ సత్యాన్ని మనకి పురాణ ఇతిహాస గాథల్లో ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో పెద్దలు చెప్పారు. ప్రత్యేకించి మహాభారతంలో చెప్తే అరణ్య పర్వంలో ధర్మరాజుకి బృహద్దర్శకుడు చెప్పిన నలోపాఖ్యానంలో చాలా వివరంగా విస్తృతంగా తెలియవస్తుంది. నలమహారాజు దమయంతి కథ మనం విని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైంది ఏంటంటే, విదర్భ రాజు అయినటువంటి భీముడు అనే రాజుకి సంతానం లేకపోవటం వల్ల అతను దమనుడు అనే ఋషిని ప్రార్థించి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదంతో ఒక కూతుర్ని, ఇద్దరు కొడుకుల్ని పొందుతాడు. ఆయన ఆశీర్వాదంతో పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి అమ్మాయికి దమయంతి అని పేరు పెట్టుకుని పెంచుకుంటాడు. ఆ అమ్మాయి చాలా అందగత్తెగా పెరుగుతుంది. ఆ పక్క రాజ్యంలో ఉన్న నిషాద చక్రవర్తి నలుడు చాలా బలవంతుడు, చాలా ధైర్యశాలి, అశ్వ హృదయం తెలిసినటువంటి చక్రవర్తి. అంటే అశ్వాలు, గుర్రాలు ఎలా ప్రవర్తిస్తాయి, వాటిని ఎలా లొంగదీసుకోవాలి, ఎలా వాటి చేత విజయం సాధించాలి అన్న విషయం తెలిసినవాడు. అతన్ని దమయంతి ఇష్టపడుతుంది. ఈమె అందచందాలు తెలిసి నలచక్రవర్తి కూడా ఈమెని ఇష్టపడతాడు. వివాహం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లు చేసినప్పుడు దమయంతి స్వయంవరం ప్రకటిస్తారు. ఈ స్వయంవరంలో పాల్గొనేందుకు నలచక్రవర్తితో పాటు నలుగురు దిక్పాలకులు కూడా వస్తారు. వాళ్ళు యముడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. వాళ్ళు వస్తూ నలచక్రవర్తికి ఆజ్ఞాపిస్తారు, నువ్వు మా తరఫున వెళ్ళి దమయంతికి మమ్మల్లో మాలో ఒకళ్ళని చేసుకోమని చెప్పు అని. నలచక్రవర్తి అలాగే అని చెప్తాడు. కానీ నేను ఆమె అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలనంటే, నువ్వెవరికి కనపడకుండా వెళ్ళగలవన్న వరమిచ్చి పంపిస్తారు. ఇతను వచ్చి అంతఃపురంలో చూసేప్పటికీ తన అసలు రూపం దమయంతి గుర్తుపట్టి ఈయననే వివాహం చేసుకుంటా అని చెప్తుంది. ఎలా అంటే, స్వయంవరంలో నేను నిన్ను మాల వేసి వరిస్తాను, అప్పుడు నీ మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది, నా కోరిక తీరుతుంది అంటుంది. తీరా స్వయంవరానికి వెళ్ళేటప్పుడు అక్కడ సభా ప్రాంగణంలో ఈ నలుగురు దిక్పాలకులు, నలుడు, అందరూ ఒకేలా కనబడతారు. అంటే ఐదుగురు నలచక్రవర్తుల్లా కనబడతారు. వారిలో అసలైన నలుణ్ణి దమయంతి గుర్తుపట్టాలి. ఈవిడ తన తెలివితేటలతో, అందచందాలతో యుక్తిగా నలుణ్ణి గుర్తుపడుతుంది. ఎలా అంటే, ఈ దిక్పాలకులకి కనురెప్పలు మూసుకోవు, అనిమేషులు వారు, వారి కాలు భూమికి ఆనదు. అలా కాలు ఆన్చగలిగినవాడు, కళ్ళు ఆర్పగలిగినవాడు నలుడొక్కడే. అతన్ని గుర్తించి నలుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత వారితోటి జీవితం గడుపుతుంది. అయితే ఈ దమయంతిని వివాహం చేసుకోవాలన్న కోరికతో కలి కూడా వస్తాడు. ఆ కలి ఈమెను చేసుకోవాలన్న కోరికతోటి ఈమె దగ్గరికి వచ్చి అప్పటికే నలుణ్ణి వివాహం చేసుకుంది అన్న కోపంతో ఏ విధంగానైనా నలుణ్ణి ఓడించి ఆమెని సొంతం చేసుకోవాలని ప్రయత్నించి నలుడికి సోదరుడైనటువంటి వారి పెదనాన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నలుడితో జూదం ఆడితే ఆ జూదంలో ఓడించి నీకు రాజ్యం ఇప్పిస్తానని చెప్తాడు. అలాగే జూదంలో ఓడించి ఇతనికి ఆ రాజ్యం ఇప్పిస్తాడు.
రాజ్యంతో పాటు అన్నీ కోల్పోయిన నలుడు దమయంతితో సహా రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. అప్పటికే ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు పుడతారు. ఇంద్రసేన, ఇంద్రసేనుడు, ఒక పాప, ఒక బాబు. వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతున్నప్పుడు నలుడు తన కట్టుబట్టలు కూడా పోగొట్టుకుంటాడు. అప్పుడు తను ధైర్యం చేసి దమయంతికున్న చీరను సగం చింపి తను కట్టుకుని ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన నలుడు అతనికి కర్కోటకుడనే పాము కరిచి అతనిలో విషాన్ని ప్రవేశపెడుతుంది. ఇదంతా కూడా కలి ప్రభావం, కాల ప్రభావం. దీనివల్ల ఎంతో అందగాడు, ధీశాలి అయిన నలుడు కురూపిగా, గుజ్జుగా, కాళ్ళు చేతులు చిన్నవిగా అయిపోయి నల్లగా మారిపోతాడు. అలా వెళ్ళిపోయిన నలుడు అరణ్యాలన్నీ తిరుగుతూ ఋతుపర్ణుడు అనే రాజు దగ్గరికి చేరి అతని కొలువులో గుర్రాలని జాగ్రత్తగా చూస్తూ అతనికి వంట చేసి పెట్టేవాడిగా తయారవుతాడు. నలుడికి వచ్చిన విద్యల్లో వంట చేయటం బాగా వచ్చు. అనేక రుచులు తను చేసి పెట్టగలడు. అలా ఒకనాటి చక్రవర్తి ఆ వంటవాడిగా అవుతాడు. ఇది కాల ప్రభావం. కాలాన్ని అతను ఎదిరించలేకపోయాడు. తర్వాతి కాలంలో చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దమయంతికి ఈ విషయం తెలిసి ఇతన్ని తన రాజ్యానికి రప్పించటానికి ఉన్న ఏకైక ఉపాయం దమయంతి మళ్ళీ స్వయంవరాన్ని ప్రకటిస్తుంది. ఆ విషయాన్ని కేవలం ఋతుపర్ణుడికి మాత్రమే తెలియజేస్తారు. ఇతను ఒకే ఒక రాత్రిలో బయలుదేరి రథంలో అతి వేగంగా విదర్భకి చేరుకోవాలి. అలా తీసుకురాగలిగిన శక్తి కేవలం నలుడికే ఉంది. అది గుర్తుపడతారు. అలాగా ఇతను నలుడు ఋతుపర్ణుడు రాజుని రథంలో తీసుకుని విదర్భకు వస్తాడు. వస్తున్నప్పుడు ఇతను ఋతుపర్ణుడు నలుడికి ఒక విషయం చెప్తాడు. అది ఏమిటంటే, నలుడు తన వేగంతో వెళుతున్న రథం మీద నుంచి ఋతుపర్ణుడి ఉత్తరీయం పడిపోతుంది. నువ్వు రథం ఆపితే నేను వెళ్ళి ఉత్తరీయం తెచ్చుకుంటా అంటాడు. మనం చాలా దూరం వచ్చేసాను రాజా, నువ్వు ఉత్తరీయం తెచ్చుకోవాలంటే 10 రోజులు వెనక్కి వెళ్ళాలి అంటాడు. అయితే నువ్వు రథం ఆపు, నీకు ఎంత వేగంగా నడపటం వచ్చు, నాకు ఇంకో విద్య కూడా వచ్చు అంటాడు. అది అక్ష హృదయం అంటాడు. అక్ష హృదయం అంటే చెట్టులో ఎన్ని కొమ్మలు ఉన్నాయో, రెమ్మలు ఉన్నాయో, ఆకులు ఉన్నాయో నేను చాలా నిక్కచ్చిగా చెప్పగలనుంటాడు. నలచక్రవర్తి తన దగ్గర పక్కన ఉన్న చెట్టుని కొట్టేసి ఆ లెక్క చూస్తే సరిగ్గా రాజు చెప్పినట్టుగానే అన్ని కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఉంటాయి. చాలా గొప్పగా చెప్పామంటే ఈ విద్య ఎవరికైతే వస్తుందో అతనికి అపజయం అన్నది ఉండదు. ఇది కాలాన్ని కూడా జయిస్తుంది. అంతటి వరం ఇది. నువ్వు నాకు సేవ చేసావు కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నాను అని చెప్తాడు. అతను తర్వాత దమయంతి రాజ్యానికి చేరి అక్కడ నలుణ్ణి దమయంతి గుర్తుపడుతుంది. గుర్తుపట్టిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఈయనని భర్తగా స్వీకరిస్తుంది. అప్పుడు నలుడు మళ్ళీ తన రూపాన్ని తిరిగి పొంది తన పట్టుకున్నటువంటి కలి ప్రభావాన్ని పోగొట్టుకుని తన శరీరంలో ఉన్న కర్కోటకుణ్ణి దూరం చేసుకుని దంపతులు సుఖంగా ఉంటారు. ఈ కథ అంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కేవలం కాల ప్రభావం వల్ల, కలి ప్రభావం వల్ల నలచక్రవర్తి కురూపిగా, వంటవాడిగా అన్నీ చేయవలసి వచ్చింది. అయినా కాలం మళ్ళీ బాగుపడిన తర్వాత తను చక్రవర్తి అయి తన భార్యని పొందగలిగాడు. ఈ నలోపాఖ్యానంలో పెద్దలు చెప్పేటువంటి మనకి విషయం ఏంటంటే, 4 పేర్లను కనుక మనం స్మరించగలిగితే, నలుడు, దమయంతి, కర్కోటకుడు, తర్వాత ఋతుపర్ణుడు, వీళ్ళని గనక మనం స్మరించుకుని నలోపాఖ్యానం కనుక ఒకసారి చదువుకోగలిగితే, వినగలిగితే కాల ప్రభావం, కలి ప్రభావం మనకి ఉండదు అని చెప్తారు. అలాగే కాల ప్రభావానికి లోబడిపోయినటువంటి మరొక మహాయోధుడు భీముడు. విరాట పర్వంలో దీని ప్రస్తావన ఉంటుంది.
ఎంతో బలశాలి అయిన భీముడు పాండవులందరూ తమ అజ్ఞాతవాసంలో ఒక భాగంగా వీళ్ళు విరాటరాజు కొలువులో చేరుతాడు. బలవంతుడైనటువంటి భీముడు ఆ విరాటరాజు కొలువులో వలలుడు అంటే వంటవాడిగా ఉంటాడు. ఆ వంటవాడిగా వంటశాలని నిర్వహిస్తూ రాజుకి సేవ చేస్తాడు. ఆ సందర్భంలోనే సైరంధ్రిగా పనిచేస్తున్న ద్రౌపదిని బలాత్కరించబోయిన కీచకుణ్ణి సంహరిస్తాడు. అలా వారి అజ్ఞాతవాసం పూర్తవుతుంది. ఆ విరాట పర్వం కథ మనకేం చెబుతుంది అంటే, ఎంతటి బలవంతుడైనా అంటే భీముడంతటి ధీశాలి యోధుడు కూడా కాలానికి కట్టుబడి తను వంటవాడిగా ఉండవలసి వస్తుంది. అటువంటప్పుడు హుంకరించి అహంకరించక కాలాన్ని బట్టి మనం జీవితాన్ని నిర్వహించాలి. సహనం శాంతితో ఉంటే మనకి సంతోషం విజయం చేకూరుతాయి అన్నది మనకి పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి సత్యం. అశ్వఘోషుడు కూడా ఇదే సత్యాన్ని భారతంలో వివరిస్తాడు. మనం ఇంద్రియాలని సంతృప్తిపరచడం వల్ల సంతోషం మనకి రాదు. అంటే సముద్రంలో ఎన్ని నీళ్లు మనం పోసినా అది పొంగదు. ఈ మనసు కూడా అంతే. అందుకు మనసుకు ఇవ్వవలసింది ఏంటంటే, కాలాన్ని బట్టి మనని మనం నిర్వహించుకుని నిర్వర్తించుకుని జాగ్రత్త పడటం. దానితో పాటు మనం ప్రవహించి పయనించి జీవించగలిగితే మనకి శాంతి సంతోషం సౌఖ్యం లభిస్తాయి. అవి అందుకునే ప్రయత్నం ఈ పురాణ ఇతిహాసాలని తెలుసుకుని మనందరం చేద్దామని ప్రయత్నిద్దామని మీకు తెలియజేస్తూ ఇది ఈనాటి భావన. మరొక భావంతో మరొక రోజు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.